నెక్స్ట్ టైం కలిసినప్పుడు తీసుకొద్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ ఆర్సీ 15 జరుగుతుంది. ఓకే, రామ్ చరణ్ గారితో ఎట్లా ఉంది వర్క్ చేయడం? మీరు చాలా మంచి ఎక్స్పీరియన్స్, బికాజ్ నేను అదే ఆయన బర్త్డే కూడా నేను జెన్యున్గా యూనో నేను రాసింది, నేను ఫీల్ అయింది రాశాను. హీస్ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అండ్ హీ నోస్ హౌ టు రెస్పెక్ట్ పీపుల్ అండ్ హీస్ అ వెరీ గుడ్ అండ్ గ్రేట్ కో స్టార్ టు వర్క్ విత్ అండ్ యా హీస్ వెరీ నైస్ పర్సన్. సో దిల్ రాజ్ గారితో మూడోసారి కదా? మూడోసారి. సో ఎట్లా ఉంది? ఫ్యామిలీ బ్యానర్ లాగా ఫీల్ అవుతుంది నాకు. నేను ఓకే ఇది మన సెట్ అన్న ఫీల్లోనే ఉంటాను నేను. సో అన్ని అక్కడ నాకేమీ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇట్స్ లైక్ కూల్. ఓకే, సో మీరు ఇట్లా హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తారు, అట్లనే హీరో పక్కన కూడా చేస్తారు, మీకు ఏది మంచిగా అనిపిస్తుంది? అదే నేనే హీరో, నేనే హీరోయిన్ ఉంటే మంచిగా. నాకు యాక్చువల్గా రెండు ఇష్టమే. సి, నేనేం ఎందుకు చెప్తున్నానంటే నాకు వ్యాలిడ్ రీజన్ ఉంది. అండ్ ఇలా హీరోయిన్ సెంట్రిక్ చేసినప్పుడు మొత్తం అంతా మన షోల్డర్ మీద ఉంటుంది రెస్పాన్సిబిలిటీ. లైక్ యూనో ఎక్కువ వర్క్ అది. అండ్ హీరోస్ పక్కన చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ ఏమంటారు ఆన్ ద లైటర్ సైడ్, హీరో విల్ సపోర్ట్ ఇట్ కదా. సో దీంట్లో మనకి ఎక్కువ హార్డ్ వర్క్ యూనో పుట్టిన అవ్వాల్సి ఉంటుంది. ఇట్స్ లైక్ టూ డిఫరెంట్ థింగ్స్. మనకి ఒకే రోజు ఒకటే రిపీటెడ్గా చేసినా కూడా నాకు బోర్ కొడుతుంది పర్సనల్గా. సో నేను ఇదే రిపీటెడ్గా చేసినా నాకు బోర్ కొడుతుంది. సో ఐ నీడ్ యూనో బోత్ షేడ్స్. నాకు అప్పుడు నాకు కొంచెం కూల్గా నేను వర్క్ చేసుకుంటాను. మరి ఏదైనా బర్డెన్ అనిపిస్తుంది మీకు ఇట్లా హీరోయిన్? బర్డెన్ అయితే మనం ఎందుకు తీసి చేస్తాం, చేయం కదా. రెస్పాన్సిబిలిటీ అంతా మన మీదనే ఉంటుంది అంటున్నారు కదా, దానికి తగ్గట్టుగా మనం వర్క్ చేయాలి, పారిపోతే. సో మీరు బాగా డైట్ కాన్షియస్ అన్నట్టు ఉండింది ఇందాక చూస్తే. సో డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తారు? అయినా కూడా లడ్డు లడ్డుగా ఉన్నారు. వెళ్ళి వర్కౌట్ చేసి వస్తాను నేను దానికి తగ్గట్టుగా. ఓకే, సో